డాక్టర్ గారు నా భర్త వయసు 30 సంవత్సరాలు ఆయనకు 6 నెలల క్రితం స్కానింగ్ లో పిత్తాశయంలో 5.9 mm సైజ్ పాలిప్ ఉందని తెలిసింది ఇదేమైనా తీవ్రమైన సమస్యనా ఇప్పుడు పిత్తాశయానికి శస్త్రచికిత్స చేయించాలా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం యూజువల్ గా పిత్తాశయంలో రాళ్ళు ఉండడము ఆ రాళ్ళ వల్ల పిత్తాశయం వాపు రావడము లేదా రాయి కిందకి జారితే జాండిస్ రావడము ఇంకా కిందకి జారితే క్లోమగ్రంథి వాపు రావడం అనేది కామన్ గా జరిగేది కానీ ఇది కాకుండా పిత్తాశయంలో పాలిప్ అంటారు అంటే ఒక చిన్న కొవ్వుగడ్డలాగా రావడం ఇది అసలు ఎందుకు సిగ్నిఫికెంట్ ఫస్ట్ అర్థం చేసుకోవాలి దీని నుంచి ఎల్లి క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పాలిప్లను మనం కొంచెం సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది నిజంగా ఎవర్లో తీసుకోవాలి అంటే అవి ఎన్ని ఉన్నాయి సైజ్ 5.9 mm అన్నారు 5 mm తర్వాత వయసు 55 సంవత్సరాలు దాటి 5 mm పై నుండి దాంతో పాటు కలిపి రాళ్ళు ఉన్నా లేకపోతే 5 mm పాలిప్సే ఎక్కువగా ఉన్న రెండు కంటే ఎక్కువగా ఉన్న దాంట్లో వాస్క్యులారిటీ అంటే రక్తం సప్లై ఉన్నా కానీ అప్పుడు ఆపరేషన్కి పోవాల్సి ఉంటుంది లేదంటే 5.9 mm ఉన్నప్పుడు యూజువల్గా మనము రాళ్ళు లేకుండా ఉండి ఒకటే ఉన్నప్పుడు 1 cm మన వరకు 55 సంవత్సరాల లోపు వాళ్ళకి మనం అబ్జర్వ్ చేయొచ్చు సర్జరీ అవసరం లేదు ఒకవేళ చేయాల్సి వస్తే సింపుల్గా లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ అంటే కెమెరా పెట్టి చిన్న చిన్న రంధ్రాలు పెట్టి గాల్ బ్లాడర్ మొత్తాన్ని తీసేస్తాము అది ఒక రోజు ప్రొసీజర్ నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అయిపోవచ్చు దానివల్ల భయపడాల్సిన అవసరం లేదు సో మీరు ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలిప్కి ఎందుకు సర్జరీ అవసరము క్యాన్సర్గా మారే అవకాశం ఉంది కాబట్టి ఎవరిలో అవసరము 55 ఏండ్లు పైబడి 1 cm కంటే ఎక్కువ సైజు పాలిప్ ఉండి లేదా 2 కంటే ఎక్కువ పాలిప్స్ మీరు అన్న సైజులో ఉండి దాంతోపాటు రాళ్ళు ఉంటే మాత్రమే ఆపరేషన్ చేయాలి